రెండు రోజులు ఢిల్లీలో బిజీగా గడిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్, గజేంద్ర షెకావత్తో పాటు యూపీఎస్పీ చైర్మన్ కూడా కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల సహా విభజన హామీలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మరి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఐదుగురు కేంద్ర మంత్రుల్ని కలవటం, బిజీగా రెండు రోజులు ఢిల్లీలో గడపడం ఇదే తొలిసారి. అలాగే ముఖ్యమంత్రిగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసి 30 రోజులు అవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన ఐదుగురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇక కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరారు. 1800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కొంత క్షీణిస్తుందని, మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కేంద్రం సహకారం అందించాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరటం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో దాదాపుగా గంట సేపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమెతో రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థికపరమైన అంశాలు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా చర్చించారు. ఇక ఈసారి పర్యటనలో చాలా కీలకమైనది అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీపీఎస్సి ప్రక్షాళన అనేది రేవంత్ చాలా స్ట్రాంగ్గా పట్టుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన కోసం యూపీఎస్సి చైర్మన్ మనోజ్ సోనీని కలిశారు. తన కేబినెట్ సహచరుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్సి చైర్మన్ని కలిసి ఎలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని ప్రక్షాళన చేయాలి, ఒక మంచి సంస్థగా ఎలా రూపొందించాలి, యూపీఎస్సికి 100 ఏళ్ల చరిత్ర ఉంది, ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా దేశానికి అవసరమైనటువంటి సివిల్ సర్వెంట్స్ని అందిస్తుంది, మరి ఆ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తీర్చిదిద్దాలనేది రేవంత్ ఉద్దేశం. ఈ నేపథ్యంలో తాను ఏం చేయాలనుకుంటుంది కూడా చైర్మన్కి వివరించడం జరిగింది. మరి దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా చాలాసేపు చర్చించి దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలకమైన అంశాలను యూపీఎస్సి చైర్మన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్టుగైతే యూపీఎస్సి చైర్మన్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులకు కూడా తాము శిక్షణ ఇస్తామని, ఏ విధంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, రాజకీయ ఒత్తిడులకు లొంగకోకుండా అది రిక్రూట్మెంట్ ఎలా జరగాలి అనేది దాని మీద శిక్షణ ఇస్తామని చెప్పేసి కూడా యూపీఎస్సి చైర్మన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. మరి ఈ దాదాపుగా ఇంకా ఇతర రాష్ట్రాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి పేపర్ల లీకేజ్ గత ప్రభుత్వంలో జరగడం, అనేక మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అలాంటి సిచ్యువేషన్ తన ప్రభుత్వంలో రాకుండా ఉండాలని, అలాగే తన పదవీ కాలంలో 200,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అని భావిస్తున్న రేవంత్ రెడ్డి. ఇక దాదాపుగా దీనికి సంబంధించి ఎక్కువ మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి అంటే ఇది పారదర్శకంగా ఉండాలి. మరి అంతగా ఉండగలిగితేనే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు, నిజంగా చదువుకున్న అభ్యర్థులకి మంచి జరిగే అవకాశం అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక టీఎస్పీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ప్రక్షాళన కోసం నడుం కట్టారు, నడుం బిగించారు. మరి ఈ నేపథ్యంలోనే చైర్మన్ని యూపీఎస్సి చైర్మన్ కలవడం జరిగింది. ఇక్కడ మీటింగ్ కూడా చాలా పాజిటివ్గా సానుకూలంగా జరిగింది. యూపీఎస్సి చైర్మన్ కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో ఆ రకంగా ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీపీఎస్సిని తీర్చిదిద్దాలని రేవంత్ కంకణం కట్టుకున్నారు. మరి ఇక ఇలా ఈరోజు నిన్న 2 రోజుల పాటు ఒక సుడిగాలి పర్యటన చాలా స్పీడ్గా ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్గా మంత్రులను కలవటం, కేబినెట్ మంత్రులను కేంద్ర మంత్రులను కలవటం, వాళ్ళతో రాష్ట్ర సమస్యలు విన్నవించడం, తిరిగి ఇంకొక మంత్రి దగ్గరికి వెళ్ళడం, ఈ ఎంత ప్రక్రియ అంతా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. ఏదేమైనా ఈసారి ఈ పర్యటన చాలా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చాలా కీలకమైన అంశాలపైనే కేంద్రంతో రేవంత్ చర్చలు జరపడం జరిగింది. అయితే రేవంత్ కూడా ఒకటి చెప్పారు,
ఆ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలి, అలాగే కేంద్ర సహకారం కావాలి, కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చెప్పి ఇప్పటికే కేబినెట్ మంత్రులకి, ఇతర నేతలకి, పార్టీ కార్యకర్తలకి అందరితో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి సహకారం రావాలి అంటే ఐక్యతతో ముందుకు వెళ్లాలని గ్రహించిన రేవంత్ కేంద్రంతో దాదాపుగా 5 కేంద్ర మంత్రులు ఈసారి కలవడం జరిగింది. మరో విజిట్లో మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణ అభివృద్ధికి అవసరమైన బాటను సిద్ధం చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ, అమ్మ న్యూస్, న్యూఢిల్లీ.